టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో విజయవాడ ఐసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు రోజుకు రెండు ములాఖతులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఎస్సీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో పలు కేసులు ఉన్న నేపథ్యంలో ఆయనను న్యాయవాదులు కలిసేందుకు మూడు ములాఖతులు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు ములాఖతులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజమండ్రి జైల్ శనివారం నుంచి చంద్రబాబుకు రెండు ములాఖతులు ఇవ్వనుంది. విద్యా వ్యవస్థలో మార్పుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండాలనేది ప్రతిపక్షాల భావన అని చెప్పారు. ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనేదే మా లక్ష్యమన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఓపెన్ టెండర్ ద్వారానే తీసుకున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.